పోలీసోళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నా సుతా కొంతమందికి బుద్ధి వస్తలేదు పోర్రీ. సైబర్ నేరగాళ్ళు ఎక్కువైతున్నారు. తెలవనోళ్ళ నంబర్తోని వాట్సాప్ అత్తే ఆ లింక్ని క్లిక్ చేయొద్దు అని చెప్పిన సుతా దాన్ని క్లిక్ చేసుడు, అకౌంట్లో ఉన్న పైసలు పోగొట్టుకునుడు, ఎప్పటిలెక్కనే పోలీస్ స్టానకు పోయి కంప్లైంట్ ఇచ్చుడు. చదువుకున్న లెక్కున్నావు కదనే అన్న, నువ్వు సుత మోసపోయినావు. హగో ఏమైంది? ఈ అన్న ఆదరా బాదరా పోతున్నాడు పోలీస్ స్టానకి. ఏమైంది ఓ అన్న, ఏంది కథ? ఆ చేతిలో ఏమో పేపర్లున్నాయి, ఏందాయి? ఏంది ముచ్చటేందో సమజ్ అయితలేదు. ఓ అన్న నువ్వే చెప్పు, ఏమైంది కథ? నా పేరు వెంకన్న, ధరావత వెంకన్న, గడిగూడెం తండ మహబూబాద్ యూనియన్ బ్యాంకులో నా అకౌంట్ ఉన్నది. అందులో గోల్డ్ లోన్ కోసం అని చెప్పి 15 రోజుల నుంచి గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం పెంచిస్తానంటే ఇచ్చినాం అక్కడ. ఆయన ఏంటంటే రోజుకొకటి 2 రోజులకొకటి రెన్యువల్ చేసుకుంటా. దాదాపు 5 గోల్డ్ లోన్ ఉన్నాయి నాకు. అందులో రెన్యువల్ చేసుకుంటా రోజుకు 2 రోజులకొకటి చేసుకుంటా వస్తా. అంటే నిన్న 24,500 ఒకటి, 25,500 ఒకటి, ఇలా పొద్దుగాలే 54,000 అందులో డెబిట్ అయినట్టు లాస్ట్ 54,000 ఒకటి మెసేజ్ వచ్చింది నాకు. ఆ మెసేజ్ని తీసుకొచ్చి యూనియన్ బ్యాంకులో నేను అడిగితే వాళ్ళ మొత్తం ఆరాధిస్తే వాళ్ళ దాంట్లో బ్యాంకులో ఏ పొరపాటు లేదు, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ కావచ్చు ఇది అని చెప్పి ఇక్కడ చూసి కంప్లైంట్ ఇద్దానికి వచ్చింది అన్నమాట. ఉట్టేనే ఎట్లా కట్ అయితే అన్న పైసలు గమ్మత్తుగా మాట్లాడతావు. ప్లీజ్ క్లిక్ దిస్సు అనగానే అగడ వాడ్డట్టు వచ్చినట్టున్నావు. వాట్సాప్లో ఒకటి యూనియన్ బ్యాంకుతో ఒక లింక్ వచ్చింది, అది యూనియన్ బ్యాంక్ లింక్, అది టచ్ చేస్తే అమౌంట్ మిస్ అయినట్టు వస్తుంది. గది గట్ల చెప్పు. మరి 2 దినాలకు వెళ్ళి పైసలు కట్ అయితుంటే అప్పుడే వచ్చి ఇవ్వాలి కదా కంప్లైంట్, లేట్ ఎందుకు చేసినావు? దానికి మెసేజ్ ఏం రాలేదు. మీరు నాకు మెసేజ్, అది గోల్డ్ లోన్ పడ్డది కానీ కూడా నాకు మెసేజ్ ఏం రాలేదు. తర్వాత ఇలా మార్నింగ్ 54,000 మిస్ అయినట్టు వచ్చిందంటే ఏమంటే బ్యాంకులో పోయి తీస్తే తెలుసుకుంటే అమౌంట్ మా దగ్గర ఏం పొరపాట్లా ఏం లేదు, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ కావచ్చు అని చెప్పి అన్నారు. సైబర్ క్రైమ్ కావచ్చు, ఏంది సైబర్ క్రైమే? అరే దినం పోలీసు వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు, సైబర్ నేరగాళ్ళు ఎక్కువ అయ్యర్రు, జర పైలంగా ఉండుర్రి, ఏ లింకును వాడితే ఆ లింక్ ఓపెన్ చెయ్యకుర్రి అని. చదువుకున్నోన్ లెక్కున్నావు, నువ్వు కూడా మోసపోవుడేంది అన్న. ఇక అసలు ముచ్చటి ఏందంటే మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామానికి చెందిన ఈ ధారావత్ వెంకన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల ఖాతాదారుడటనుల్ల. ఆయన సెల్ ఫోన్ కు ఈ నెల 29వ తారీఖు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఒక లింక్ వచ్చిందట. మరింత సమాచారం కోసం ఈ లింకును క్లిక్ చేయండి అని కనిపించుడుతోని ఎమ్మడే దాని మీద క్లిక్ చేస్తే అదేదో వచ్చుడుతోని ఆ ఫోన్ పక్కన పెట్టి వండుకున్నాడట. ఇక లేచినాక చూసుకుంటే ఈ వెంకన్న ఆయన బ్యాంకు ఖాతాలకెళ్లి విడతల వారీగా 1,04,000 రూపాయలు తీసినట్లు మెసేజ్ వచ్చిందట. అరే నేను ఈడనే ఉన్నా, అట్లెట్లా పోయినైనా అకౌంట్లకి వెళ్లి పైసలు అని ఎమ్మడే బ్యాంకుకు పోయి అడిగితే ఆయన ఖాతాలకెళ్లి పైసలు కట్ అయినట్లు ఉన్నదట. అరే నేను తీయలేదు సారు అని మొత్తుకొని జర నా అకౌంట్ బ్లాక్ చెయ్యుర్రి అనే తలకి ఆ అకౌంట్ ను బ్లాక్ చేసేదట అధికారులు. ఇక బ్యాంక్ అధికారులు చెప్పుడుతోని వెంకన్న సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసిందట. మనకు తెలియని వ్యక్తులకెళ్ళి వచ్చే ఫోన్ కాల్స్, బ్యాంక్ అకౌంట్ల వివరాలు, ఇతర సమాచారం ఇయ్యొద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా కూడా జనాలు మటుకు పట్టించుకుంటలేరు పోర్రి. ఓ జనాలు జర పైలంగా ఉండుర్రి, ఉట్టిగానే మోసపోకుర్రి. For more videos like this, subscribe BigTV channel.